హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం పుట్నాల పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా పాతకాలం నాటి వంటకం, పైగా దీనిని చాలా తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చు. దీని తయారీకి కావలసిన పదార్థాలు: పుట్నాల పప్పు 1 కప్పు, నెయ్యి 1 స్పూన్, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద వేడి కడాయిలో 1 కప్పు పంచదార, 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటామో అదే కప్పులో సగం నీళ్లు పోసుకోవాలి. పంచదార అడుగు పట్టేయకుండా ఇలా కలుపుకుంటూ కరగబెట్టుకోవాలి. పంచదార అంతా కరిగిపోయి చిక్కబడుతున్నప్పుడు 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పాకం దగ్గరకు అయిపోతుంది కదా, దీనిని నీటిలో వేసుకుని చెక్ చేసుకుందాం. ఈ పాకం నీటిలో కరిగిపోకుండా అలాగే ఉంటే మనకు కావలసిన పాకం సిద్ధమైపోయినట్టే. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని పుట్నాల పప్పు వేసుకుందాం. ఈ పప్పులన్నింటికీ పాకం పట్టేలా మొత్తం అంతా బాగా కలుపుకుందాం. మనం ఈ పాకాన్ని ఎందులో అయితే పొయ్యాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో నెయ్యి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో పోసుకుని సమానంగా చేసుకోవాలి. ఇది గట్టిపడక ముందే మనకిష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇది 10 నిమిషాలలో చల్లారిపోయి గట్టిగా అయిపోతుంది. చూసారుగా, అందరికి ఎంతో ఇష్టమైన పుట్నాల పప్పు చెక్కలను చాలా సింపుల్గా రెడీ చేసేసుకున్నాము. వీటిని పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. ఈ పుట్నాల పప్పు చెక్కలను పంచదారతోనే కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.